హైదరాబాద్ కోటి ప్రసూతి ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న సివిల్ సర్జన్ చిన్నపిల్లల డాక్టర్ పోస్టులను నెలలోగా భర్తీ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి కొత్త భవనంలో ప్రజలు కూర్చోవడానికి అవసరమైన కుర్చీలు సదుపాయాలు కల్పించాలని కోరింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంటూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కోటి ప్రసూతి ఆసుపత్రిలో సౌకర్యాలు లేక చెట్ల కింద రోగులు పడుతున్న ఇబ్బందులపై 2016లో హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ హరాదే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 244 పోస్టులకు గాను 144 భర్తీ అయ్యాయి. ప్రసూతి ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్య నిపుణుల అవసరం ఎక్కువ ఉంటుందని, వారి నియామకం ఎందుకు చేపట్టలేదని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నెలలోగా నియామకానికి చర్యలు తీసుకుని వివరాలు చెప్పాలంటూ కోర్టు విచారణను వాయిదా వేసింది.